లక్ష్మీపురం గ్రామంలో నిర్మించినటువంటి వర్మి కాంపోస్ట్ వల్ల మా గ్రామానికి ఎంతో అవసరపడుతుంది. ఎందుకంటే లక్ష్మీపురం గ్రామంలో చెత్త చెదారం లేకుండా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకొని స్వచ్ఛ భారత్ టైప్లో చేసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసుకుంటా ఈ యొక్క కాంపోస్ట్ని నిర్మించడం వల్ల మాకు మా గ్రామాలలో వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధికారులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని నిర్మించినటువంటి సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామంలో చెత్త, తడి చెత్త, పొడి చెత్త లేకుండా మా గ్రామ పంచాయతీ వారు మాకు ఇక్కడ కాంపౌండ్ నిర్మించుకున్నాం. దానివల్ల రైతులకి ఎరువుగా ఇది పెంపకం జరుగుతుంది. దానివల్ల మా గ్రామంలో బదారు పరిశుభ్రంగా ఉండి తడి చెత్త పొడి చెత్త తీసుకొచ్చి ఇక్కడ యాడ్లు వేయటం వల్ల మా గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది. దీనికి సహకరించిన అధికారులందరికీ మా కృతజ్ఞతలు. అలాగే మా గ్రామ సర్పంచ్ గారు గోదావరి కన్నయ్య గారు, అలాగే వార్డు సభ్యులు, అలాగే అధికారులు అందరూ దీంట్లో పాల్పంచుకొని ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సంఘాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ నిర్మించిన ఈ షెడ్ వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. రైతులకు కానీ నర్సరీకి కానీ యూజ్ చేసుకోవచ్చు. గ్రామంలో ఉన్న చెత్తను ఇక్కడ తరలించి పొడి చెత్త వేరు చేసి ఇక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేస్తాము. ఇది చాలా ఉపయోగపడుతుంది గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడానికి. మంజూరు చేసిన ప్రభుత్వానికి, అది ఒక నిర్మించిన సర్పంచ్ వాదన కన్నయ్య గారికి మరియు పార్క్ వర్గానికి ధన్యవాదాలు. నెంబర్ని మా గ్రామంలో మా సర్పంచ్ గారు, పాలకవర్గం అంతా కృషి వల్ల మా గ్రామం బాగా పరిశుభ్రంగా ఉన్నది. గతంలో మా గ్రామానికి అవార్డు కూడా రావడం జరిగింది. అధికారులు మా గ్రామం మీద దృష్టి పెట్టి మరిన్ని నిధులు ఇస్తే మా గ్రామం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంటుందని నిమేస్తున్నా. మా గ్రామంలో కట్టిన తడిచెత్త పొడిచెత్త భవనాన్ని మంచి సద్వినియోగం చేసుకొని గ్రామంలో రైతులందరికీ ఎరువుగా వేయడం జరుగుతుంది. దీని కృషి పై అధికారులు, మరి గ్రామ సర్పంచ్, పాలకవర్గం అందరి ఆశీస్సులతోనే దీని సర్పంచ్ గారు తొందరగా నిర్మించడం జరిగింది. యువలక్ష్మీపురం సర్పంచ్ వాదన కన్నయ్య గారిని, మా గ్రామంలో మా గ్రామానికి ఎన్ఆర్ఐ యూజెస్ కింద మన జిల్లాలో 3 వచ్చాయి. ఒకటి లక్ష్మీపురం, యువలక్ష్మీపురం ఆదర్శ గ్రామానికి వచ్చినది. రెండోది కొండపల్లి వచ్చినది, నెలకొండపల్లి. మూడోది కల్లూరు వచ్చినది. 25 రోజుల్లో నిర్మించాలి. ఇది సెట్ నిర్మాణానికి 25 రోజులు పట్టింది. దీన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత మా గ్రామంలో అది పరిశుభ్రతగా ఉండి, వీధులన్నీ శుభ్రంగా ఉండి, ఆ చెత్తని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ చేసి దీనిలో తడి చెత్త, పొడి చెత్త అని వేరువేరు చేసి దానిలోది వానపాములు వేసి రైతులకు వినియోగించుకోవడానికి మేము సిద్ధపడ్డాము. అలాగే మాకు ఇలాంటిది గ్రామ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించారు, అలాగే అధికారులు సహకరించారు. ఇలాంటి ఎన్నున్నా వచ్చినా కూడా మేము చేసుకొని గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి ముందుంటామని తెలియవలసింది.